ఈవెంట్కి విచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు బ్రహ్మాజీ గారిని పూజ్యుల. నేను ఈ వయసు ఎంత? 32. నెక్స్ట్. నిజాలు చెప్పాలి. నిజం మాట్లాడుతున్నా, లేకపోతే లైట్ డిటెక్టర్ అంటుంది. నేను ఎర్లీగా వచ్చాను ఇండస్ట్రీకి, దానివల్ల చైల్డ్ ఆర్టిస్ట్ వల్ల. మిమ్మల్ని చైల్డ్ ఆర్టిస్ట్గా మేము సినిమాల్లో చూడలేదే. బెంగాలీలో చేశాను. ఓకే, ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. జై లవ్ కు సార్. ఒక క్యారెక్టర్ చేయడానికి కంగారు పడుతుంటాను నేను. 3 క్యారెక్టర్లు వేసాడు, అది కూడా చాలామంది హోంవర్క్లు చేస్తారు. ఈయనకి అటువంటి ఏం పట్టం, చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ ఆ జై లవ్ కుషుడు ఆ క్యారెక్టర్తో నాకు చిన్న సంబంధం ఉంది కాబట్టి నేను చూశాను. బట్ అందరిలాగే నేను ఎగర్లు వెయిటింగ్ టు సీ జై. అది ఎలా చేసాడో ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు. బిగ్ స్క్రీన్ చూద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్గా అదిరిపోద్దు అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో బాబీ ఒకసారి ఫోన్ చేసి సినిమా స్టార్ట్ అవ్వకముందు, ఏంటి తారక్ ఏంటి నువ్వంటే బాగా ఇష్టం అన్నాడు. ఏ అన్నాను, ఏ క్యారెక్టర్ చెప్పినా అది బ్రహ్మాజీక, ఇది బ్రహ్మాజీకి, ఇది బ్రహ్మాజీకి అని చెప్తున్నాడు. అంటే ఏదో ప్రేమ అన్నాను. అసలు ఏం లేకపోతే జయ్ కానీ లవ్ కానీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు, ఆ రేంజ్లో ఉన్నాడు అన్నాడు. సార్ నన్ను అంతగా ప్రేమిస్తాడు. థ్యాంక్ యూ తారక్. ఇదంతా ఆయన వినలేదు, తర్వాత యూట్యూబ్లో స్పెషల్ స్క్రీనింగ్ ఉంటుంది. తారక్ అంటే నాకు బాగా ఇష్టం, ఆయన నేనన్న బాగా ఇష్టం, లవ్ యూ తారక్ విన్నాడు. అది విన్నారు, అంతకు ముందుది వినలేదు. ఎనీవే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు ఫర్ యా పెద్దలు పూజ్యులు సీనియర్ మోస్ట్ నటులు మనకి ఇప్పుడు. ఇంకా మాట్లాడదాం అనుకుంటే మీరు థ్యాంక్ యూ అంటున్నారు, ఏంటి ఇంకా మాట్లాడాలనుకుంటున్నారా? అన్న మా పెద్ద అన్న హరికృష్ణ గారు, ఆయన ప్రొడక్షన్లోనే కళ్యాణ్ రామ్, ఆయన కళ్యాణ్ రామ్ గారు మా అన్న హరికృష్ణ సినిమాలో యాక్ట్ చేశాను, మా ఎన్టీఆర్ సినిమాలో చేశాను. బట్ మా ప్రొడ్యూసర్ అక్కడ ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేయలేదు. రాసి అంత సన్నంగా అయిపోయింది ఏంటి? ఏమండి ఇక్కడ మాట్లాడుతూ అటు ఎందుకు చూస్తున్నారు మీరు? కొంచెం డైవర్ట్ అయ్యాను కొంచెం. అలాగే బాబీ థ్యాంక్ యూ, కోన ఆ రాక్ స్టార్ గురించి చెప్పక్కర్లేదు. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ ఇరగదీశాడు. మా చోట మామ ఆద్యులు చెన్నైలో ఫస్ట్ మొట్టమొదటి అడుగు పెట్టింది ఆయనే అండి. నేను బ్రహ్మాజీ గారు ఒకేసారి చెన్నై రైల్వే స్టేషన్ లో ఒకటే ట్రైన్ దిగారంట. అప్పుడు కూడా ఆయన ఇలాగే కన్నాంబ గారిని చూసి ఏమిటి బాస్ అన్నబడ్డారు అని అడిగారు. సేమ్ డైలాగ్ ఇంకా మీరు రాశి కన్నా కూడా వాడడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నేను ఫస్ట్ ఆటోగ్రాఫ్ తీసుకుంది మా తారక్ అన్నతో. తను బాలరామాయణ సినిమా చేసి షూటింగ్కి వెళ్ళాను, అక్కడ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. అప్పటి వరకు మీరు ఆటోగ్రాఫ్లు తీసుకోకపోవడం నిజంగా శోచనీయమైనటువంటి అంశం. సీతారామరాజు సినిమా చేస్తున్నప్పుడు మా నాన్నగారికి నిగనిగలాడిపోయినటువంటి జుట్టు ఉన్నప్పుడు, అప్పటికే నిగనిగలాడిపోతున్నారు, ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు. బ్రహ్మాజీ గారు టాపిక్ అనేది అప్పుడే వాడడం మొదలు పెట్టారు. ఇక్కడ కవర్ చేయరా ఈ టాపిక్? ఇక్కడ టాపిక్ లేదు కాబట్టి ఇక ఈ టాపిక్ ఇక్కడతో ఆగు. మనం జైల్ అవకాశ గురించి మాట్లాడడానికి వచ్చిన దాని మీద మాట్లాడదాం. ఈ టాపిక్ నాకు నచ్చలేదు. ఓకే అది నేను ఖండిస్తున్నా. అది వయస్సుతో కోపం ఆగ్రహం అన్ని రావడం సహజం, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ అక్కయ్య. దట్స్ ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో వెరీ కోఆపరేటివ్. ఆల్ ఇన్ ద గుడ్ సెన్స్. ఏం మనసులో పెట్టుకోవట్లేదు కదా? ఏం పెట్టుకోవట్లేదు, మేమేం అనుకో అయినా కూడా. నేను రాజీవ్కి కంప్లైంట్ చేస్తాను. రాజీవే ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియకున్నాడు. నువ్వు ఇంకా లాగకు కంప్లైంట్ చేస్తారు. సోమ గారు చాలా ఫ్లోలో ఉన్నారు, మేము ఇక మేము తప్పుకుంటాం ఇంకా. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.